హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు. అండ్ ఇవాళ మనం ఫాదర్స్ డే స్పెషల్ షోలో ఒక గాడ్ ఫాదర్తో మీ ముందుకి వచ్చేసాను. నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్న ఈ షో ఫ్రమ్ కాలిఫోర్నియా. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేసుకుందామంటూ ఇవాళ టాక్ షోకి వచ్చిన స్పెషల్ గెస్ట్ గురించి ఒక్క కోణంలోనే కాకుండా ఎన్నో కొత్త కొత్త కోణాల్లో కూడా తెలుసుకుందాం. అర్ధ శతాబ్ది చలనచిత్ర యాత్ర చేసి వీరు బయోపిక్ అనే కాన్సెప్ట్ని తెలుగు సినిమాకి ఆ రోజుల్లోనే ఇంట్రడ్యూస్ చేసిన వారు. లెజెండ్ అంటే మూవీయే కాదండి, హిస్టారిక్ లెజెండ్ మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడు, శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారి వారసుడు. అంటే ఇప్పుడే మా తెలుగు తల్లికి పాట విన్నాం కదండి, అది పాడిన సూర్యకుమారి గారు స్వయాన మన గెస్ట్కి సొంత పిన్నిగారు అన్నమాట. సో ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలు తెలుసుకోవాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్లు 970-522-2005, అమెరికా నుండి 919-701-2005, యూకే నుండి 115-888-2005, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. అండ్ ఈరోజు మీకు ఈ అద్భుతమైన వ్యక్తిని మళ్ళీ పరిచయం చేసే అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, అలాగే జీసస్ సాయిబాబా భక్త కబీర్ అన్న వీరు గుర్తొస్తారు. ఒక పేట్రియాటిక్ ఫ్యామిలీలో పుట్టి కులమతాలకు అతీతంగా చేసిన పాత్రలకు వీరే ఒక ఎగ్జాంపుల్. వీరి ప్లేస్ని ఇంకెవరితోనైనా రీప్లేస్ చేసినా కూడా అంతటి ఉన్నత అభినయాన్ని అందుకోలేకపోయేవాళ్ళం. ఈ తరం వాళ్ళు మనిషి రూపంలో ఉన్న షిరిడీ సాయిబాబాని ఎలాగో చూడలేదు, కానీ వీరి శరీరంలో పరకాయ ప్రవేశం చేసిన బాబాగారిని చూసే అదృష్టం కలిగింది. అండ్ ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి తీసుకుని రాగలిగాము. ఒక కరుణామయుడిగా, ఒక షిరిడి సాయినాథుడిగా, ఒక రాజాదిరాజ, ఒక వేమన, ఒక భక్త కబీర్, ఇవన్నిటినీ మించి ఒక ఆంధ్రకేసరి గారి వారసుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మనల్ని అలరించిన శ్రీ విజయ్ చందర్ గారికి నమస్కారాలండి. నా కోరిక మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మా గుర్తుకొస్తున్న ఈ షోకి కేటాయించారు. ఇవాళ నేను వర్చువల్ పాదాభివందనాలతో మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం అండి విజయ్ చందర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. కానీ ఇక్కడ మీకు అందరికీ తెలిసిన విషయం కదా, యావత్ ప్రపంచంలో ఇవాళ ఈ కరోనా అంటే కరుణ లేని ఈ కరోనాని మనం అందరం ఫేస్ చేస్తున్నాం. ఈ ఫేస్ చేసేటప్పుడు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ కరుణామయుడు ఆ బాబా అందరినీ కూడా కాపాడతాడని కోరుకుంటూ ఈరోజు మీ అందరితో కలిసి మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ గురించి ఒక చిన్న ఏవి మనం విందామండి. విజయ్ చందర్ ఎప్పటిదో ఈ పేరు, కానీ ఇప్పటికీ అజరామరమై సినీ వినీలాకాశం నుండి కదలి వచ్చిన కరుణామయుడైన శ్రద్ధ సబూరి అన్నటువంటి షిరిడి సాయిబాబా అయిన, ఒక భక్త కబీరైన, నీతిపద్య శతకకర్త వేమన అయిన, ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి క్రీస్తు అంటే విజయ్ చందర్, సాయి అంటే విజయ్ చందర్ అనిపించేలా మూర్తీభవించిన దైవ స్వరూపం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనుమడు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని సుమధురంగా ఆలపించిన అలనాటి మేటి గాయని స్వర్గీయ టంగుటూరి సూర్యకుమారి గారి వారసత్వ మణిహారమై విజయ పథాన పయనిస్తూ చల్లని వెన్నెల కాంతులు పంచే చంద్రుని వలె ప్రకాశిస్తున్న చారిత్రక చిత్ర నటులు, మన అందరి అభిమాన అభినవ దైవ పాత్రధారి విజయ్ చంద్ర గారు ఈరోజు మన గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సమర్పిస్తోంది ఈ స్వాగత కుసుమాంజలులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దేవి. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్తే, విజయ్ చందర్ గారు అనగానే అందరికీ ఒక డివోషనల్ ఫీలింగ్ కలుగుతుంది, కానీ మీ డివోషనల్ మూవీస్ గురించి, వాటి జ్ఞాపకాల గురించి తెలుసుకునే ముందు మీరు పుట్టింది, పెరిగింది, మీ బాల్యం, తల్లిదండ్రుల విశేషాలు కూడా మాకు ఒకసారి చెప్పండి. తప్పకుండా అమ్మా. నేను ఆ రోజుల్లో మనం ఇండిపెండెన్స్ కోసం, స్వరాజ్యం కోసం పోరాడుతున్న రోజుల్లో, ఐ థింక్ 1940 ఆ టైంలో నేను పుట్టింది. అది చెన్నైలోనే నేను పుట్టాను అన్నమాట. అక్కడ
మాది కాకినాడలో ఉంటున్నా కూడా చెన్నైలో, ఎందుకంటే ఆ రోజుల్లో పుట్టింటికి వచ్చి డెలివరీ చేసుకోవటం అన్నది మామూలుగా అందరికీ ఒక ఆనమాయితీగా ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో మా తాతగారు పెద్దతాతగారు అంతా అమెరికాలోనే ఉంటాం అన్న, అక్కడే మేము పుట్టిందనమాట. అక్కడి నుంచి మామూలుగా నా చదువులు, బిగినింగ్ లో పెద్ద చదువులు ఏమి చదవలేదు నేను, డైరెక్ట్ గా మామూలుగా ఏంటంటే ఒక చిన్నప్పుడు అలగాజనంతో అని నేను తిరుగుతూ ఉంటానని, అలగాజనం కాదమ్మా, వారంతా ఆవులు గేదెలు మేపుకుంటూ ఉన్న వాళ్ళందరితో కలిసి మెలిసి ఉండేవాడిని అనమాట. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఓ మంచి అంటే ఏంటో తెలిసింది. అలాగా ఇంటర్ సెకండ్ ఇయర్, అదే మామూలుగా సిక్స్త్ క్లాస్ కి డైరెక్ట్ గా నేను దారి తప్పుతున్నాను, వీటికి చదువు రాదేమో అని మెద్రాస్ తీసుకొచ్చి అక్కడ నేను ఆంధ్ర కేసరి హై స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ, కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో సెకండ్ ఫామ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ చేశాను అన్నమాట. అక్కడి నుంచి ఆ విధంగా ట్రావెలింగ్ అనేటప్పటికి మా తాతగారు వారు కూడా రాజమండ్రిలో ఉంటూ ఉండేవారు చాలా కాలం. ప్రకాశం గారికి, ప్రకాశం గారి తమ్ముడు శ్రీరాములు గారికి అక్కడ 2 ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. అక్కడి నుంచి కాకినాడ, రాజమండ్రి ఇటు అటు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐ షిఫ్టెడ్. నా సూర్యకుమారి ఇంకా అప్పుడు 1953లో ఇండియాలో ఉన్నప్పుడు విజయవాడ నుంచి, అది విజయవాడ కాదు మన కాకినాడ నుంచి బయలుదేరి నేను ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో చేశాను అన్నమాట, మద్రాసులో చేశాను. అప్పుడే సూర్యకుమారి గారు 53లో ఆవిడ లండన్ బయలుదేరి వెళ్ళిపోయారు, అక్కడే ఆవిడ సెటిల్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉండి అమెరికా నుంచి లండన్ వచ్చి లండన్లో సెటిల్ అయ్యారన్నమాట. సో ఇలాగా నా ప్రయాణం జరుగుతూ జరుగుతూ ఆఖరికి ఫైనల్గా ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ మద్రాసులో. అక్కడ మద్రాసులో అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాదు, ఆ రోజున మళ్ళీ మనంతా హైదరాబాద్ రావటం, హైదరాబాద్ ఆంధ్రదాక అందరికి తెలిసిన విషయం కదా, మన అందరం అక్కడే ఉన్నాం చాలా కాలం. సో అట్లాగా అంటే ఇదంతా కూడాను తెలియకుండా పరిస్థితుల ప్రభావం అటు ఇటు మారుతూ ఉండగా జరిగినట్టు కొన్ని విషయాలు. ఆ తర్వాత నాకేంటంటే మా సూర్యకుమారి గారు కూడా చాలా సినిమాలో ఉరన్ కటోలా అలాగే మిమ్మీ వాళ్ళతో కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు అన్నీ ఉంటాం. అవి నాకు ఇన్స్పిరేషన్గా వచ్చి ఎప్పటికైనా సరే సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఏం చేశానంటే చదువులు అన్ని మానేసి ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో అలాగే చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళి నేను ఒక ఉద్యోగం కోసం అప్లై చేస్తే నాకు వస్తూనే ఉండేది, కానీ ఎప్పుడు కూడా రిజెక్ట్ అయ్యేమని అవ్వలేదు నాకు. కానీ నా అంత నేనే మానేసి సినిమా ప్రొడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో చెన్నై వెళ్ళిపోవటం, అక్కడ నాకు మహానుభావులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా ఇది షటిల్ ఆడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో మామూలుగాను మేకప్ మేన్లు ఎవరు కూడాను ఆర్టిస్టులు ఇళ్ళకి వెళ్ళి చేసేవారు కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు మహానుభావులు ఎవరు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి అందరూ కూడా మేకప్ వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మేకప్ వేయించుకునే రోజులు అనమాట. అక్కడే సాయంకాలం వచ్చేటప్పటికి షటిల్ ఆడుతూ ఉంటే నేను కూడా షటిల్ ఆడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో మహానుభావుడు మన విశ్వనాథ్ గారు కలిసి చూసి ఏం చేస్తున్నావు అంటే ఓ సినిమా తీద్దామని వచ్చానండి, సినిమా కోసం స్క్రిప్ట్ తయారవుతుంది అని చెప్తే ఆయన అన్నారు, ఏమయ్యా సన్నగా బక్కగా పొడుగ్గా బాగానే ఉన్నావు కదా, ఊరికే సినిమా తీయటం ఎందుకు, ఆర్టిస్ట్గా ట్రై చేయి అన్నారు. ఆర్టిస్ట్గా అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఆయన ఏంటి ఇలా అన్నారు అని. మీరు రమ్మండి అని మమ్మకుండి 15 రోజుల లోపల విశ్వనాథ్ గారి దానికి నాకు అభిరుచింది. వెంటనే ఆదిత్య గారిని కలవాలని చెప్పారు. ఆదిత్య గారిని కలిసాను, అక్కడ నాగేశ్వర గారు, ఆదిత్య గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని ఉండగా నన్ను పిలిచారు.
కూర్చోమన్నారు. ఎదుగుండే చిన్న స్టూలు, వారంతా కిందే కూర్చున్నారు అంత, అంటే చిన్న చిన్న పరుపులు లాంటివి వేసుకుని కింద కూర్చుంటే నేను నన్ను ఏమైనా పరీక్షలు పెడతారేమో, ఏమైనా ప్రశ్నలు వేస్తారేమో, ఏం సమాధానం చెప్పాలి, ఎలా మాట్లాడాలి అంటూ చూస్తే 15 నిమిషాలు కూర్చున్నారు. కానీ ఒకరు వాళ్ళ ఆ కథ గురించి, ఆ మరో ప్రపంచంలో మహత్తరమైనటువంటి ఆ కళాఖండం అయినటువంటి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప నా కేసు చూడటం కానీ, నన్ను ఏదైనా పలకరించి ప్రశ్నలు వేయటం కానీ ఏమీ చేయలేదమ్మా. చేయకుండానే 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏంట్రా నచ్చలేదు అనుకుంటాను, అసలు పలకరించట్లేదు, అయితే అయిపోయింది అనమాట పని, మీకు వెళ్ళమంటారు అనుకుంటాను అని వెళ్ళేటప్పటికి వెళ్ళవయ్యా అన్నారు. ఏదో అనవసరంగా వచ్చాను పాపం, వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, ఒక ప్రశ్న వేయలేదని బయటకు వచ్చా. బయటకు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉన్నావా, బట్టలన్నీ సర్దుకుంటావా, రేపు హైదరాబాద్ వెళ్ళాలి షూటింగ్ అన్నారు. ఏంటి ఏం మాట్లాడేది ఏం లేదు, రేపు వెళ్ళిపోమంటారు, ఏదైనా అన్నావు అంటే ఇప్పుడు బట్టలు గిట్లు రెడీగా ఉన్నాయని అడిగేటప్పటికి నిజంగా చెప్పాలంటే అప్పటికి బట్టలు గిట్లు అనేది రెడీగా లేవు. అయినా కూడా నువ్వు ఉన్నాయండి అన్నాను, అంటే బయలుదేరి రేపు టికెట్ బుక్ చేశారు అని వెళ్ళిపోమన్నారు. అప్పుడు నేను వెళ్ళిన మొట్టమొదటి సినిమా, మహత్తరమైన సినిమా అసలు ఈ సమాజంలో, ఆ నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, విశ్వనాథ్ గారు, అలాగే మహానుభావుడు ఆ మరో ప్రపంచం నుంచి రాసినటువంటి కథ కానీ మాటలు కానీ చేతలు కానీ చూస్తుంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో మహత్తరమైన సినిమా అది. అలాంటి సినిమా మళ్ళీ రాలేదు, అలాంటి సినిమా తీయాలనే ఆలోచనలు కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి వారికి అంతగా తెలీదు. ఒక్కటి ఒక్కటే ఒక్క మాట చెప్పాలి అనుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ మరో ప్రపంచం అంటే ఒకేది, ఎందుకు ఏమిటి మామూలుగాను ఈ తోకలు ఎందుకు ప్రతి మనుషులకి, వాళ్ళ పుట్టుకతోనూ రామకృష్ణారెడ్డి, విశ్వనాథ చౌదరి, లేకపోతే పంతులు, ఇలాగే ఈ తోకలు లేకుండా పేర్లు రావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఉన్న యంగ్ జనరేషన్ 7 లీడర్స్ ఉంటాం మేము, అందరినీ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి మరో ప్రపంచం ఒక ప్రాంతంలో ఎవ్వరికీ తెలియకుండా ఉండటం కోసం అక్కడే ఆ ఒక టెంట్లు వేసుకుంటూ పిల్లలందరినీ పెంచుతూ, అప్పుడప్పుడు ఏంటంటే ఇంత చేస్తే ఈ 7 కూడా ఎవరంటే ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లు పిల్లలు, అలాగే బాగా ధనవంతుల వల్ల పిల్లలు వీళ్ళు 7, దాంట్లో మాడ వెంకటేశ్వరరావు నేను. దాని కథ వెళ్ళి పద్ధతులు ఆ మాడ వెంకటేశ్వరరావు వీళ్ళందరం కలిసి ఆ సినిమా చేస్తున్న సేపు కూడా మాకేంటంటే అందరిలో కూడా ఒక కొత్త మార్పు అనమాట. అవును, అసలు ఈ ప్రతి మనిషి యొక్క పేరుకి వెనకాల తోకలు రెడ్డి, చౌదరి, లేకపోతే శాస్త్రి, ఇలా ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశం మాకు తెలియకుండా ఫస్ట్ టైమే నా మనసులో పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ కూడా నేను జీవితంలో ఆ కులానికి దీనికి మాత్రం నేను ఎప్పుడు ఇవ్వలేదు అనమాట. అంటే పుట్టుక స్వతంత్రం లేని పుట్టుక ప్రతి మనిషిది, ఎక్కడ పుట్టాలో ఒకవేళ ఒక మనిషి తన పుట్టుకకి స్వతంత్రం ఉంటే ఆ పుట్టబోయే ముందు కోరుకుంటాడు, ఏ ఇందిరాగాంధీ వంశంలోనో, ఏ లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు రిచెస్ట్ పీపుల్ వీళ్ళ కడుపులో పుట్టాలని కోరుకుంటారు. కానీ కోరిక లేని పుట్టుకను మనవి, ఎక్కడ పుట్టు కూడా మనిషి మనిషి అని ఆ రోజు అర్థం చేసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఒకే ఆలోచనతో, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తూ వచ్చా. ఈ విషయంలో ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రకాశం గారి యొక్క ఆలోచనలు, పద్ధతులు, ఆ సినిమా కూడా నేను తీసా ఆయన మీద, ఆంధ్రకేసరి, ఆంధ్రకేసరి అని అందరూ నన్ను అడిగేవారు, ఏమండి మీ తాతగారు కదా అని తీసారా అంటే, లేదండి మా తాతగారని కానీ ఆ సినిమా తీయటం లేదు, నేను మనకు స్వతంత్రం వచ్చినప్పుడు నాకు 9 ఆ స్వతంత్రం వచ్చిన జెండాను పట్టుకుని నేను యాక్చువల్గాను ఆ కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగేవాడిని. అలాంటప్పుడు నేను చూసినటువంటి ఎన్నో మార్పులు వస్తాయి, ఎంతో గొప్పగా ఉంటుంది, మహత్తరంగా ఉంటుంది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాను రాను దిగజారిపోతున్నటువంటి ఈ
మన రాజకీయ పరిస్థితులను చూసి ఎలాగైనా సరే ఈ సినిమా తీయాలి అని తీశాను. ఎందుకు తీశానంటే ఒక నాయకుడు అనేవాడు ఒక ప్రజల కోసం బతికి వాడు ఎలా ఉండాలంటే నాకు కనిపించింది ఆ టంగుటూరి ప్రకాశం ఉంటాడు. ఒక ఆయన బారెట్లాగా పనిచేస్తుంటే లక్షల కోట్ల డబ్బు మామూలుగా బియ్యం దాచుకోవటానికి పెద్ద పెద్ద భోషణాలు ఉంటాయి. అలాగే మూడు నాలుగు భోషణాల నిండా వేలు వేల కోట్లన్నీ కూడా పెట్టేవారు అనమాట. అంత సంపాదించిన డబ్బు అంతా కూడా స్వతంత్రం అనే దానికోసం ఆయన గాంధీ గారి మాటలు పిలుపులు వినగానే అందల్లాగే ఆనాటి మన నాయకులంతా కూడా ఆనాటి మన ప్రజలంతా కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా గాంధీ గారు ఎన్నంటే వెళ్తూనే సర్వం త్యాగాలు చేసిన మహానుభావులు లాంటి వాళ్ళు పుట్టారు. కానీ ఇప్పుడేంటి పరిస్థితి వచ్చిన స్వతంత్రంలోనే ఇలా మనుషులు మారిపోయారేంటి అన్న ఉద్దేశంతోనే నేను ఆ సినిమా కూడా తీశానమాట. ఆ సినిమా ఏంటంటే అందరూ అన్నారు ఈ సినిమా ఎవరు చూస్తారని, ఎవరండి ఒక్కళ్ళు ఈ సినిమా చూస్తూ ఒక్కళ్ళు ఏదో మారితే నాకు ఆనందం పడతాను అనుకున్నాను. నిజంగా అది ఆ జీవితంలో అది జరిగింది. ఏంటంటే ఒక్కడు వాద మారాడు, ఒకే ఒక యువనాయకుడు మారాడు. ఆ యువనాయకుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ ఈస్ ఎ డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ రూలర్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ సీఎం గా ఉన్నారు బికాస్ హీ హాస్ ట్రైన్ టు చేంజ్. చిన్న చిన్నగా వేద వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు, చదువులు, ఇవి అన్నిటి గురించి ఆలోచించే నాయకులు లేని గొడవ ఇవాళ తీరుతుంది అనుకుంటాను అనమాట. ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే మనిషి మనలో అమ్మ మనం అనుకుంటాం ఎవరికి వాళ్ళనే స్వార్థపరులు అనుకుంటాం, ఇది కాదు. ప్రతి మనిషిలో కూడా మంచితనం అని ఉంటుంది అమ్మా. ఆ మంచితనం ఏంటంటే కొన్ని తెలియని పరిస్థితుల్లో కవరప్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడప్పుడు ప్రతి మనిషి కూడా అయ్యో నేను తప్పు చేశాను, నా తప్పు సరిదిద్దుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. నా ఏనాడవుతే ఆ మరో ప్రపంచం సినిమా చూసానో అంతకుముందు నా ఉద్దేశం ఎలా ఉండేది అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, కోట్లు కోట్లు సంపాదించాలి, ఎలాగైనా సరే పెద్ద పెద్ద బంగ్లాలు ఇళ్ళు కట్టుకోవాలి, ఇలాంటి కోరికలే ఉండేవి తప్ప నాకు ఆ సినిమా చూసిన తర్వాత నేను సంపాదించిన దాంట్లో ఇప్పటికీ చెప్తున్నా 7 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ నాట్ కాస్ట్ అబౌట్ 7 crores అది మా ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి ఇచ్చి మీరు ఇక్కడ ఒక హోల్డేజ్ హోమ్ పెట్టుకోండి అని అందరికి ఇచ్చారనమాట. అట్లాగే నా అంతటి నేను కూడాను ఒక మహత్తరమైనటువంటి ఓల్డ్ ఇట్స్ బికాస్ ఓల్డ్ ఏజ్ హాస్ బికమ్ ఏ ప్రాబ్లం. ఆ ఓల్డ్ ఏజ్ వల్ల ఏంటంటే అంతవరకు అందరూ ఎంతో ఆనందంగాను ఇదిగా ఉంటారు తప్ప ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక బిడ్డలు కూడా వాళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోవటం లేకపోతే కేర్ చేయకపోవటం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఎప్పుడు ఉండాలి, అందరికీ ఉండాలి, మీ చోట్ల ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక 40 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని అది కూడా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూనే ఉంటాను నేను. నైస్ నైస్, వెరీ నైస్ అండి. సో మీకు సూర్యకాంతం గారితో ఏదన్నా అనుభవాలు ఉండేవా మీరు మూవీస్ చేసేటప్పుడు? అలాగా ఐ థింక్ మరో ప్రపంచం సినిమాలో ఆవిడ కూడా నటించినట్టున్నారు కదా. అయ్యో సూర్యకాంతం గారు అంటే ఆ రోజుల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం. ఇంతవరకు సూర్యకాంతం గారు లాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టరు. ఆ మహాతల్లి నిజంగా ఆ మాట తీరు కానీ ఆవిడ పలికే పలుకులు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. అసలు ఆవిడ యాక్ట్ చేస్తుంటే అమ్మా, ఎందుకంటే మేము అప్పుడే కొత్తగా సినిమాలో జాయిన్ అవుదాం అని వచ్చిన టైంలోను మమ్మల్ని పిల్లలందరినీ పిలుచుకుని సరదాగా ఏంటా కొత్త పిక్చర్లు యాక్ట్ చేస్తూ ఉంటుందా రా కూర్చో అని కూర్చోబెట్టుకుని మాతో మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుంటూ ఏ ప్యాక్ ఆడా అని వినిపించేది. ఆవిడతో ప్యాక్ ఆట అని అనుకుంటే ఏం పర్లేదండి అందరూ కూర్చుని అందరిని సమానంగా చూసుకుంటా సరదాగా. నిజంగా ఆ మూమెంట్స్ అదే మరో ప్రపంచంలో ఆవిడ కూడా ఉండటం, ఆవిడతో కలిసి చేయటం. నా అదృష్టం ఫస్ట్ సినిమాలోనే నాగేశ్వరరావు గారు గుమ్మిడిగా ఇతర ఒకళ్ళు కాదు అంత గొప్ప గొప్ప వాళ్ళు అందరూ యాక్ట్ చేసిన సినిమా అంట సావిత్రి గారు దాంట్లో ఉన్నారు. ఇట్లాగా ఒక పేరు చెప్పుకుంటాను మొట్టమొదటి ఆపర్చునిటీ ఒక ఆర్టిస్ట్ రావటం అనేది జీవితంలో చేసుకున్నటువంటి గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది, అదృష్టం అంతే. చాలా
వ్యక్తిత్వంగా కూడాను అందరికి పెట్టుడు బుద్ధి ఎక్కువ ఉంది. అందరికి కూడా ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చూసి చూడనట్టుగా ఇవ్వటం, అన్ను మా అందరితో కూర్చుని నువ్వు బాగా ప్యాక్ ఆడతావు కదా రా నాతో ఆడతావా చూస్తావా అని ఆ షూటింగ్ టైంలో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాయి. లేదు మీతో నేను ఏంటంటే లేదు లేదు నీ గురించి విందాను ఇక్కడ ప్యాక్ ఆడి చాలా డబ్బు కొట్టేస్తున్నావు అంత దగ్గర అని చెప్పి కూర్చోబెట్టి నాకు ఆడించి నేను గెలుస్తుంటే ఓరి బాబురు నువ్వెక్కడున్నారు కదా బాబు రే నా దగ్గర డబ్బంతా అయిపోయిందా అని చెప్పి ఆవిడ మాటలు అవి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మహత్తరమైనటువంటి ఆ అనుభూతిని చెప్పుకోలేదండి. థ్యాంక్ యూ అండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఆవిడ గురించి చెప్పింది విని. సో మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మీరు విజయలలిత గారితో హీరోగా అంటే విజయలలిత గారు హీరోగా మీరు హీరోయిన్ గా నటించిన సినిమా ఏదో ఉంది కదా, దాని విశేషాలు చెప్తారా? అవునమ్మా, నేను మొట్టమొదటిసారిగా ఈ మరో ప్రపంచం సినిమా అయిపోయిన తర్వాత నాకు అనుకోకుండా కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమా తీస్తుంటే రౌడీ రాణి అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ వేయటానికి హీరో క్యారెక్టర్ వేయటానికి పిలుస్తున్నారయ్యా నేను అని వెళ్ళేటప్పటికి కేఎస్ఆర్ దాస్ గారు నాకు మొట్టమొదటిసారిగా నాకు ఆయన ఒక రెగ్యులర్ షూటింగ్స్ రెగ్యులర్ సినిమాస్ అందులో కౌబాయ్ మూవీస్ లో నన్ను చూడగా నేను వేషం వేశా ఏమన్నారు తెలుసుకుందా వచ్చా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే ఇంతకీ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ హీరో నేను హీరోయిన్ లాంటి అనమాట. నేను అలాగే చెప్పేవాడిని ఆవిడతో నేను వాడిని ఎందుకంటే ఫైట్స్ కీట్స్ ఆ విజయలలిత ఆ రోజుల్లో చేస్తుంటేమ్మా నిజంగా ఒక అద్భుతమే. కానీ నా క్యారెక్టరు మూగ క్యారెక్టర్ లా ఉంటుంది, డైలాగ్స్ ఒక అరడదని డైలాగ్స్ ఉంటాయి అంతే తప్ప ఎక్కువ డైలాగ్స్ ఉండవు. కానీ ఆవిడ ఫైట్ చేసి ఒక ఎవరినన్నా చంపేస్తుంది వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి నేను వస్తా ఫస్ట్ మిల్లి వేసుకుంటూ అలాగా ఒక సిఐడి ఆఫీసర్ అనమాట నన్ను చూపెట్టారు. నన్ను చూపెట్టి అట్లా అక్కడ ప్రతి చోట ఆవిడ చేస్తున్న పనులకి ఫాలో అవుతూ ఆవిడని ఇచ్చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండి ఆవిడతో ఒక పాట సాంగ్స్ కూడా ఉన్నాయి. నిజంగా షీఈస్ రియల్లీ రియల్లీ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. అసలు ఫైట్స్లో ఇవాళ ఎంత గొప్పగా చేస్తున్నా కూడా ఆ రోజుల్లో ఒక స్త్రీ ఒక మగాడిగా చేస్తున్నటువంటి వి అద్భుతం అనమాట. పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసర్గా ఉంటూ ఆ గుర్ర అప్పుడే కౌబాయ్ హీరోగా నేను చేయటం మొదలెట్ట గుర్రం నుంచి ఏమైనా గుర్రం మీద జంప్ చేసి ఎక్కడ చేస్తాను అండి అన్న. మళ్ళీ పై నుంచి ఆ గుర్రం నుంచి కింద పడిపోతానండి అన్న. ఫస్ట్ టైం వెనక్కి నుంచి జంప్ చేస్తూ గుర్రం మీద కూర్చుని ఆ గుర్రాన్ని పైకి లేపిన తర్వాత అక్కడి నుంచి కింద పడిపోవటం. ఎందుకంటే ఆ అమ్మాయి గుర్రం నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట, హీరోయిన్ అదే హీరో గారి గుర్రం నేను తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ విధులేసేటప్పటికి ఆ గుర్రం ఇచ్చేసినాక నేను కింద పడిపోతా. ఆ పడిపోయేది నా అంతా నేను పడిపోవాలని చేసినందుకు ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటా. లక్ష్మి గోల్డ్ కాయిన్ నాకు పూర్ణచంద్ర గారు ఇచ్చారు, షీ ఈజ్ ఎ గ్రేట్ లేడీ ఇప్పటికీ కూడా. దట్స్ నైస్. మీకు మూవీస్ లో బాగా ఇన్స్పిరేషన్ ఎవరుండేవారు అంటే ఆ రోజుల్లో మీరు ఎవరిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవారు మూవీస్ లో? నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేస్తూ ఉండేవాడిని ఫస్ట్. అప్పటికి నాకు ఆల్మోస్ట్ 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉంది అనుకుంటా అప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఆ టైంలోను మామూలుగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే షో చేసుకుంటూ పైగా హెడ్ ఆఫీస్లో ఉండేవాడిని, చాలా పెద్ద ఆఫీస్ అనమాట హైదరాబాద్లోకి వెళ్తూ ప్రచారం చేస్తూ 4-5 సార్లు యాకింగ్ టీకి ఎవరో ఎదురుపడతారు, టీ తాగొద్దారండి టీ తాగొద్దారండి అంటే ఎదురుకుండా ఉన్నటువంటి ఒక ఇరానీ హోటల్ ఉండేది, మంచి ఛాయ్ ఇచ్చేవాడు అనమాట, చాలా బాగుండేది కానీ కప్పుకు సగమే ఇచ్చేవారు. అలాంటిది లోపలికి వెళ్ళి పని చేయడం తక్కువ ఛాయ్ తాగటం ఎక్కువ అలా తయారైంది అనమాట. అప్పుడు చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అవుతుంటే ఆయనది ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అవుతుంది ఏంటంటే దాన్ని కౌబాయ్ మూవీ అయ్యేది.
ఆ దాంట్లో ఆయన పాట పాడుతూ పాడే పాట పాడుకుంటూ వస్తూ ఉంటే ఆయన కదలికలు ఎలా ఉండేవంటే ఈ సాంగ్ చేస్తూ ఈ రెండు చేతులు ఒక చెయ్యి అటు ఒక చెయ్యి ఇటు పెట్టు డాన్స్ చేసేవారు ఆయన. గూఢచారి 116 కదండి. కరెక్ట్ అమ్మా, నీకు బాగా గుర్తుంది. గూఢచారి 116. నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ లో అలా తిరుగుతుంది, పెద్ద ఇది ఉండేది కాబట్టి అలా తిరుగుకుంటూ లోపలికి వెళ్ళి అందరు పలకరించి వస్తున్నట్టు ఎందుకు సార్ మమ్మల్ని ఊరికే ఇబ్బంది పెడతారు. చూడండి కృష్ణ గారి లాగా ఉన్నారు కదా, కొంచెం సినిమాలో ట్రై చేయండి బాబు. లేడీస్ వాళ్ళు అందరూ అంటుంటే ఆ తెలియకుండా అలాగే ఇంటి మీద హైదరాబాద్ మద్రాస్ వచ్చేసి అది అంటే అప్పట్లో మీరు కృష్ణ గారి బ్రదర్ లా ఉండేవారా? అది నేను ఈ కౌబాయ్ హీరో మన విజయలలితతో యాక్ట్ చేసిన సినిమా షూటింగ్ వాహిని స్టూడియో జరుగుతుంటే ఆ పక్కనే కృష్ణ గారి షూటింగ్ అవుతుంది. చాలా మంది వచ్చి సార్ కొత్తగా వచ్చారు కుర్రాడు బాగా చేస్తున్నాడు చూడండి కౌబాయ్ హీరోలో ఉన్నాడంటే ఆయనే ఆయనంతటా ఆయన ఇంకొక దీంట్లో ఉండి వాహిని స్టూడియోనే నన్ను పిలిచారు. పిలిస్తే అదే వేషంతో వెళ్ళారు. ఏంటా అందరూ కృష్ణయ్య తమ్ముడు కృష్ణయ్య తమ్ముడు నాలాగే అంటున్నారు ఏంటో అన్నారు. ఆయన ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అంటే ఎవ్వరు ఒక మాట అంటాం కానీ ఒక ఇది చేయటం కానీ ఏమి ఆయనలో ఉన్నట్టు గొప్పతనం ఏంటంటే నన్ను చూసి నా తమ్ముడు అంటున్నారు ఆయన నిన్ను అన్నారు. నవ్వాను, బాగా చేయి బాగా చేస్తున్నావట, కోబాయ్ పిక్చర్లో కూడా చేస్తున్నావట అంటే అవును మీరే ఇన్స్పిరేషన్ అండి. ఇలాగా పలానా చోట పలానా మీ పోస్టర్ చూసి నేను సినిమాలోకి వచ్చానండి అని చెప్పేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆయన అంటే అమితమైన అభిమానము, అమితమైన ప్రేమ. అసలు ఈజ్ సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు, ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అనమాట. అలాంటి మహానుభావుడితో ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ నేను ఆయనతో యాక్ట్ అయిపోయినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి కలిసి అప్పుడప్పుడు పలకరించి వస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. దట్స్ నైస్. మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చున్నారండి, ఒక మనం ఒక్కసారి ఆ కాల్ తీసుకుని నేను మళ్ళీ ఇంటర్వ్యూ కొనసాగిస్తాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయ్ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? గుర్తుకొస్తున్నాయ్ షోకి స్వాగతం. మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, వారేమో కాల్ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, వాళ్ళు కనెక్ట్ అయితే నేను మళ్ళీ కనెక్ట్ చేస్తానండి. సారీ, మధ్యలో మనం ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉందాం. దీని తర్వాత మీరు అసలు కరుణామయుడు మూవీ విశేషాలు, ఆ సినిమా ఒక డిఫరెంట్ స్లాంగ్లో మాట్లాడారు, దాని గురించి ఏమన్నా చెప్పరా మాతో? నేను చెప్తాను కదా, నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు తెగ చూస్తుండేవాడిని. మా ఇంట్లో మామూలుగా ఏదైనా చావులు గీవులు జరిగినప్పుడు సర్జనానికి కట్టడం ఇలాంటివన్నీ అలవాటు ఉండేవి, గాజులు బూర్లు అవి తీసుకుని కాకినాడ మెజిస్ట్రిక్ ఆఫీసులోను ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే అమ్మా, నేల మీద మధ్య మధ్యలోనేమో తొట్టులు పెట్టేవారు, ఆ తొట్టుల నిండా మట్టేసేవారు. ఇంకా చూసుకోమా తొట్టుల నిండా ఈ సిగరెట్లు చుట్టలు గిట్టలు ఈ మధ్యలో మళ్ళీ ఉమ్ములు గిమ్ములు. అయినా సరే నాకు ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో అంటే ఆ సినిమాకి అర్ధరాత్రి వెళ్ళిపోవటం అక్కడ కూర్చోవటం. ఈ మధ్యన కీడు కీడుగురం ఆ సినిమా అనమాట, ఇటు వస్తే అన్ని ఉమ్ములు గిమ్ములు మళ్ళీ చొక్కాకి చుట్టేసుకోవటం. ఇంకా సినిమా అనేటప్పటికీ ఆ మోజులు అలా తింటూ ఆయన చూస్తూ ఉండేవాడు అనమాట. ఆ సందర్భంలోనే అలా అలా వచ్చి ఫస్ట్ పిక్చర్లోను నేను బుద్ధిమంతుడు సినిమా తీస్తున్నారు రమణ బాపు గారు, వారికి సాయంగా ఉండటం కోసం ప్రొడక్షన్ అంతా చూస్తూ ఉండేవాడిని. ఆ చూసే సందర్భంలో రాజమహేంద్రిలో ఆ షూటింగ్ పెట్టుకుని ఆ గోదావరిలో ఒక పడవ మీద అందరం కూర్చుని భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అనే పాటకి వెనకాల ఒక 5-6 కనకాల దేవదాస్ అట్లాగే సుబ్బారావు అనేవి ఒక 6 వెనకాల డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు.
ఆ పాట పాడుతుంటే వెనకాల మ్యాండలిన్ పట్టుకుని ఓ ఇటు అటు పోతుంటే తంకప్ప మాస్టర్ అని ఉండేవారు. మాత్రమే మహా చాలా గొప్ప డ్యాన్స్ మాస్టర్. నన్ను చూశారు నాగేశ్వర గారు ముందుండి, మేము వెనకాల ఆయన వెనకాల ఉంటూ చూసి సార్ట్ అయిపోయింది ఓకే అన్నారు. సార్ సార్ ఇంత పైన సార్ ఎవరు నల్లా ఉండరు, పారింగ్ సార్ అన్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి మా గ్రూప్ ఆరుగురు ఉంటే మాకే చూసి ఏది మరొకసారి చెయ్యి చూస్తాను అన్నారు. మాకు అప్పుడు మొట్టమొదట కొంచెం భయం వేసింది, అమ్మో ఏమంటారు అని. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడాను షమ్మికప్పుడు అంటే అతని టైప్లో బా డాన్సులు చేయటం అంటే సరదాగా స్కూల్లోనూ కాలేజీలోనూ ఇలా చేస్తూ ఉండేవాడిని. అప్పుడు సితార్ పట్టు బాగా పాయింట్స్ స్టెప్స్ వేస్తూ ఇచ్చేస్తూ ఇచ్చేసినప్పటికీ సుబ్బారావు అనే ఆయన చాలా సీనియర్ మోస్ట్ మా మా బ్యాచ్లో. ఇంతకు పెద్ద నటుడుగా కాలేకపోయినా ఇదైపోతున్నాడు. అప్పుడు నాగేశ్వరరావు గారు, సుబ్బారావు చూడు కొత్తగా వచ్చాడు ఎలా చేస్తున్నాడు అని ఆయన పద్ధతులు ఆయన నువ్వు అన్నావు 15 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి ఏం చేస్తున్నావు అని ఇలా మాట్లాడితే అయిపోయిన తర్వాత కానీ ఒక అయింది. తర్వాత బురదిట్లో పెద్ద టెంట్ వేసి ఆ టెంట్లోను అందరికి భోజనాలు వసతి ఉండటానికి బియ్యాన్ని చేసిన సందర్భంలో సాయంకాలం అయ్యేటప్పటికి నాగేశ్వరరావు మేము ఎక్కడ కూర్చున్నావా, ఆ ఆరుగురు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. బాగా చేసావు, ఏం పేరు నీ పేరు అంటే విజయ్, విజయ్ చంద్ర అండి అన్న. ఆహా ఏ ఊరు అన్నారు. మాది వృద్ధుల దగ్గర కాకినాడ అండి, ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోతున్నా అంటే అంత. ఆహా ఏ ఊరు అని అడిగారు కాబట్టి ఏం క్యాస్ట్ అన్నారు. నాకు అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, ఈ క్యాస్ట్ గురించి చెప్తే ఎట్లాగా ఇంకా సినిమా వేసారా దొరకని భయంతో అందరూ చెప్పేవారు అనమాట. చెప్పేటప్పటికి ఏం చేయాలి చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఆలోచనలోంచి ఒక మాట వచ్చేసింది, ఏం క్యాస్ట్ అనేటప్పటికి ఆయనకి ఎలా చెప్పాలనుకుని, మా మదర్ అండి బ్రాహ్మణ్ అండి, మా నాన్నగారు అండి వెంకట్రావు చౌదరి అండి అని చెప్పేసా. అయినప్పటికి అన్నారు. ఆ తర్వాతే నాకు మరో ప్రపంచంలో వేషం కూడా వచ్చేసింది అనమాట. బట్ ఆయనకి ఏకలవ్య శిష్యుడని ఆయన బాగా తర్వాత కూడా తెలుస్తుంది. నువ్వు ఏకలవ్య శిష్యుడు అంటావయ్యా, నీకు ఏం చేయగలనయ్యా, ఈ 7 ఎకరాల భూమి మా సినిమా ఆర్టిస్టులకి సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి అన్ని వీటి అందరికి ఇచ్చా, సినిమా ఇండస్ట్రీలో అందరికి ఇచ్చినప్పుడు ఆయన ద్వారానే పంపకం చేయించావు అనమాట. నేను చూస్తే ఆశ్చర్యపడుతుంది అయ్యా, నిన్ను ఎలాగ మెచ్చుకోవాలి నాకు అర్థమవుతలేదు. నువ్వేమన్నా ఆయన ముందు నేను ఎప్పుడు కూర్చునేవాడిని కాదమ్మా అని గొప్పగా పొగడ్ చేస్తూ ఆయన, నేను అమెరికా కరుణామయ సినిమా అయిన తర్వాత నేను అమెరికా వెళ్తుంటే ఆయన కలిసా నిలబడి ఉన్నా కూర్చోన్నారు. లేదు సార్ కూర్చోను, కూర్చో నువ్వు వెళ్ళిపోయేది మహత్తరమైన ప్లేస్కి వెళ్తున్నావు, గొప్ప ప్లేస్కి వెళ్తున్నావు, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి నీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా గొప్పగా బిహేవ్ చేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురా అని నాకు అడ్వైజ్ చెప్పారమ్మా. నేను అప్పుడు 79లో అమెరికా వెళ్ళాను అన్నమాట. ఓకే ఓకే, మీతో మాట్లాడడానికి ఇద్దరు ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారండి. నేను మళ్ళీ కాల్స్ ట్రై చేస్తాను కనెక్ట్ చేయడానికి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరైనా కాలర్ అన్మ్యూట్ చేస్తే మాట్లాడడానికి వీలు అవుతుందండి. హలో అండి, నమస్కారం, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. నమస్కారం అండి అశ్విని గారు, గుర్తుకొస్తున్నాయి అనేటువంటి షో ద్వారా ఇవాళ ప్రముఖ వ్యక్తిని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ పరిచయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం సార్ విజయ్ చంద్ర గారు. నమస్కారం, బాగున్నారా సార్? నా బాగున్నాను సార్, నా పేరు త్యాగరాజు, నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ ఆఫ్ యూ, చెప్పండి సార్. మీరు నిజంగా అపర దైవ స్వరూపంలో ఉన్నటువంటి సాయిబాబా అయినా సరే యేసుక్రీస్తు పాత్రధారి ఎందులో ఉన్నా కూడా అలాగే సజీవంగా మీ యొక్క నటనని చాటి చెప్పారు. అలాగే తాతగారు అయినటువంటి ఆంధ్ర కేసరి గారికి సంబంధించినటువంటి
చిత్రాన్ని కూడా మీరు తీసి మాకందరికీ కూడా ఆ రక్త సంబంధంతో ఉన్నటువంటి చనువుతా అనుకోవచ్చు, ఏదైనా కానీ సజీవంగా మీరు అలా నటించటం, మిమ్మల్ని అలా చూసుకుంటే గతంలో మనం ఆంధ్రకేసరి గారిని మేము చూసి ఉండలేము కాబట్టి మీ ద్వారా వారిని మేము ప్రత్యక్షంగా చూడగలిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అంత పవిత్రమైన పాత్రను నేను పోషించగలనో లేనో నాకు తెలియదు, కానీ ఆ కరుణామయుడు ఆ బాబా కూడా నేను ఆ కరుణామయుడు వేషం వేసినప్పుడు కూడా నాకు నమ్మకం లేదు నేను చేయగలుగుతానని. ఇక కరుణామయుడు బాగా హిట్ అయిపోయిన తర్వాత బాబా సినిమా వేయాలని క్యారెక్టర్ వేయమని అడిగితే నేను చెయ్యను అన్నా. ఎందుకంటే ఒక పాత్ర పోస్తాను, ఒక దేవుని పాత్ర, మళ్ళీ అదే పాత్ర చేస్తే ఎలా చేయాలి, ఇది బాబా గారి గురించి నాకు పెద్ద తెలీదు, అయినా చేయను అంటే ఏం లేదు మీకు వస్తుందండి గెటప్ రండి అంటే ఆయన ఫోటో చూసా, ఆయన ఫోటో ఎక్కడ, నా ఫోటో ఎక్కడ, నాకు రాదు రాదు అంటే బలవంతంగా బలవంతంగా రెండోసారి మూడోసారి మేకప్ వేయించి చేయించేసి ఆఖరికి నాది ఒక ఇది తీసుకొచ్చారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, బాబా గారు కరుణామయుడు వీరందరూ కూడా ఏంటంటే నా నే అంత గొప్ప ఆర్టిస్ట్ నేను కాదు, నాకు తెలుసు తగ్గినవాడు, కానీ ఆ మూమెంట్స్ కానీ ఆ మాటలు కానీ ఆ తీరు కానీ ఆ బాబా గారి నడకలు కానీ ఇవన్నీ తెలియకుండా నాకు తెలియకుండా నేను నటిస్తున్నాను అన్న సంగతి ఎప్పుడు అర్థమైందంటే ఆ పాత్రలో లీనమైపోవటానికి కారణం వారే అనమాట. అంటే నాలో పరకాయ ప్రవేశం చేసి నా చేత నేను నా చేత చేయించుకున్నారు కావాలని. ఆ రెండు క్యారెక్టర్లు కూడా ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆ క్రైస్ట్ అంటే ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, మొత్తం మానవాళి తప్పుతున్న దారిని మళ్లించి ఒక పవిత్రమైన మార్గంలో పెట్టడానికి వచ్చినటువంటి ఆ కరుణామయుడు, మరి ఆయన నన్ను ఎందుకు తీసుకున్నాడు అంటే నాకు ఎప్పుడు అర్థమైందంటే ఆ కరుణామయుడు దారి తప్పున మానవుల్ని దారిలోకి తీసుకురావడానికి వచ్చేటప్పటికి ఆయన ఏమనుకున్నా అంటే ఇలా దారి తప్పిన వాళ్ళు మహాపాపి అయినటువంటి ఎవరా అని ఆలోచించారు కరుణామయుడు క్రైస్ట్. ఆలోచిస్తే విజయ చంద్రరావుడు ఇతనంత దరిద్రుడు, ఇతనంత నీచాతి నీచమైన వాడు, ఇతను నీచమైన ఆలోచన గలవాడు, ఇతనే ఈ పాత్ర పనిపిస్తాడని ఆ క్రైస్ట్ అనుకున్నాను అనుకుంటా నన్ను ఆ పాత్ర. నిజంగా మిమ్మల్ని ప్రభువు గాని బాబా గారు ఆవహించే మీ చేత ఆ పాత్రలు సజీవంగా చేయించి మాకు చూపించినట్లు మాకు అనిపిస్తోంది. సార్ ఒక్క మీరు అనుమతిస్తే మీరు నటించినటువంటి ఆంధ్రకేసరి చిత్రం నుంచి ఒక్క పల్లవి ఒకటి మీకు వినిపించాలనుకుంటున్నాను సార్, విత్ పర్మిషన్ ఆఫ్ అండ్ అశ్విని. అయ్యయ్యో మీరు పాడండి సార్, పాడండి. థ్యాంక్ యూ అండి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి, వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి, వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి. ధన్యవాదాలు సార్, అవకాశం ఇచ్చిన చాలా చాలా గొప్పగా. ఇప్పటికీ మామూలుగా సినిమా ఆర్టిస్ట్ అందరినీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళంతా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఏదైనా చెయ్యండి, ఏదైనా కట్టించండి, ఏదైనా స్కూల్ పెట్టండి, ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి అని అందరు సినిమా ఆఫీసు పెద్దవాళ్ళు అందరిని అడుగుతూ ఉంటారండి, ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయండి, కొంత డబ్బు కంట్రిబ్యూట్ చేయండి. కానీ నేను ఆ విజయ రాజమండ్రి వెళ్తుంటే మాత్రం రాజమండ్రి ప్రజలంతా ఎలా మాట్లాడతారంటే విజయ చంద్ర గారు మీరు రాజమండ్రికి ఎటువంటి హెల్ప్ మీరు ఏం చేయక్కర్లేదండి, చాలు సార్ చాలు, ఒక్క పాట వేశారు ఆ వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా సోబిల్లే రాజమహేంద్రి, అబ్బాబాబా ఆ పాట మాకు చాలు సార్ అంటూ ఇప్పటికీ కూడా సార్
పాట నిజంగా ఆ రాజమహేంద్రికి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బ్రిడ్జి మీద ట్రైన్ వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాటని ప్రతి ఒక్కరికి స్మరణకు వస్తుంది. సో ఈ సందర్భంలో మీ ద్వారా ఒక పాటని పాడే అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. అశ్విని గారు మీకు ధన్యవాదాలు అండి. యా థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ కాలింగ్. ఆ బాబా బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీకు ఉండాలండి. అక్కడ నమ్మ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వారితో వారిని కూడా ఒకసారి పలకరిస్తాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? అశ్విని గారు నమస్తే అండి, నేను గుంటూరు నుంచి ఖాజా అండి. నమస్కారం ఖాజా గారు. మనతో పాటు విజయ్ చందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే ఖాజా గారు. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చెప్పండి సార్. నేను చాలా చిన్న గుంటూరు అండి మాది. కళలకు కాణాచి గుంటూరు జిల్లా కదండి. అది మా తాతగారు కూడా అక్కడే ఒంగోలే కదా, ప్రకాశం గారి మా దగ్గరే గుంటూరు ఆ రోజుల్లో. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నేను చెప్పదలసింది ఏంటంటే, షిరిడి సాయిబాబా మహత్యం, కరుణామయుడు ఇలాంటి పాత్రలు, ఇంకా ఇలాంటి పాత్రలు దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ మీ హావభావాలు అవి చూస్తుంటే నిజంగా ఇలాగే ఉంటారేమో. ఆ నిదానంగాను ఉండి ఆ శాంతి స్వరూపం గానీ ఇప్పటికీ స్ఫురణ కలుగుతూనే ఉంటాయి. ఆ సాయిబాబా అనగానే మీరే గుర్తొస్తారు, కరుణమయడం గానీ మీరే గుర్తొస్తారు. అంత అద్భుతంగా పాటిస్తున్న మీతో అసలు నేను మాట్లాడడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఈ రేడియో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కాజా గారు. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, అశ్విని గారు. నమస్కారం అండి. నేను నొన్న నుంచి శోభారాణి మాట్లాడుతున్నానండి. నమస్కారం శోభారాణి గారు. మనతో పాటు విజయ్ చందర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. విజయ్ చందర్ గారు మీకు పాదాభివందనం అండి. గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. అసలు మీ సినిమాలంటే మా చిన్నప్పుడు అండి, మేము కొంచెం మేము బాగా చిన్నపిల్లలం అప్పుడు కరుణామయుడు చూసాం. అట్లా కరుణామయుడు చూసి మా కర్చీఫ్ మొత్తం తడిసిపోయిందండి ఆ థియేటర్ లో. అదేంటో తెలియదు కదమ్మా, మీరు ఎలా ఆఖరి 20 నిమిషాలు పిల్లలందరూ చూసి ఏడ్చి 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 వచ్చేవారో నాకే తెలియదమ్మా. ఆ వేషం వేసింది నేనే అన్న సంగతి తెలుసుకున్నాను. ఆ పాత్ర చూసి ఆ క్రైస్ట్ ఆ బాధను చూసినప్పటికీ నాకే కళ్ళమన్నీళ్ళు వచ్చేవమ్మా. ఇప్పుడు కూడా నా సినిమా తీస్తుంటే నాకు ఇప్పటికీ కళ్ళమన్నీళ్ళు వస్తాయన్నమాట. అటువంటి మహత్తరమైన పవిత్రమైన పాత్ర నిజంగా. ఒక క్రీస్తు అంటే మీలాగా అలాగే ఉంటాడు కావాలి అనిపించేలా మీరు ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే ప్రభువా ఏదైనా సరే, ఏ పాత్ర అయినా సరే, ఒక సాయి అనగానే మీ రూపం మాకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అమ్మా ఒక విషయం చెప్పుదా, ఆ కరుణామయుడు వేషం వేసినప్పుడు నా బుక్ ఒకటి రాసి ఆ బుక్ లో రాశానమాట. ఎందుకంటే పాపుల్ని మార్చడానికి వచ్చిన వారు అని అందరూ అంటారు క్రైస్ట్ గురించి. అలాగే పాపుల్లోకి వెళ్ళా మహాపాపుడి అయినటువంటి విజయ చంద్ర అనే వాడుని సాక్షాత్ ఆయన ఎన్నుకుని ఆ పాత్ర నా చేత వేయించాలని ఇప్పటికీ అనుకుంటూ ఉంటానమ్మా. అది మీ గొప్ప మనసుకు నిదర్శనం అండి. మీ గురించి ఒక 4 మాటలు నా ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. చెప్పుతండి. అసలు పేరు రామచందర్, విజయ పరంపరతో విజయ చందర్, తెలిదేవర వంశాన వెంకట్రావు పుష్పావితుల కన్నబిడ్డ, ఈ కళామ తల్లి ముద్దు బిడ్డ, కళాశాల విద్య నుండి వేసిన తొలి అడుగు, తొలినాటిక లోభితో మొదలైన ఈ ప్రయాణం, ఒక క్రీస్తు ఒక సాయి, ఆంధ్ర కేసరి ఒక కబీరు ఒక వేమన, ఇదని అదని కాక అన్నిటా గాడ్ ఫాదర్ గా చలన చిత్ర చరిత్రలో చారిత్రక కళాపోషకుడు, కదిలి వచ్చిన దైవ స్వరూపుడు, పితృ దినోత్సవాన అడుగిడిగిన మా అందరి గాడ్ ఫాదర్ విజయ చందర్ గారికి నమస్సు మాంజలి. చాలా గొప్పగా చెప్పావమ్మా, అంత పుట్టు పూర్వత అదంతా తెలిసినట్టుగా చెప్పావు తల్లి. మీరు ఈ లైన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు అనుకోని మీ గురించి 4 మాటలు చెప్దాం అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బాగా ఉందమ్మా, చాలా ఐఎమ్ సో హ్యాపీ టుడే
నువ్వు చెప్తున్నవన్నీ జ్ఞాపకం చేస్తుంటే అవన్నీ సానుభూతులు లాంటివి విషయాలు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శోభరాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో మాట్లాడడానికి ఇంకా ఆత్మీయులు ఉన్నారండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. నేను శ్రీరామమూర్తి, చిమ్మపూడి, హైదరాబాద్ అండి. నమస్కారం అండి మూర్తి గారు. మనతో పాటు విజయ చందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. విజయ చందర్ గారు నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు, నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బాగుంటారు. శతాయు కంటే ఎక్కువ, శత సంవత్సరాల కంటే ఎక్కువగా మీరు జీవించి ఆరోగ్యంగా ఉంటారు. మమ్మల్ని ఇంకా ఆలరిస్తుంటారు, మంచి పాత్రలు వేస్తుంటారు. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీలో ఆ దైవత్వం ఉండబట్టి అన్ని పాత్రలు ధరించగలిగారు. అన్ని పాత్రలను కూడా బ్రహ్మాండంగా పోషించి మెప్పించగలిగారు. మరొక విషయం ఏంటంటే, మీ తాతగారు టంగుటూరి ప్రకాశం గారిని దర్శించుకునే భాగ్యం నాకు లభించింది. 79వ సంవత్సరం ఇప్పుడు నా 12వ ఏట. మా ఊరు ఖమ్మం దగ్గర కుగ్రామం తల్లంపాడు. హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతుంటే టంగుటూరి ప్రకాశం గారు వారు పెడుతుంటే వారి పక్కన నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారు కారులో. మా అన్నగారు మా ఊళ్ళో కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా అన్నగారు. అయితే ఆయన సూర్యాపేట వెళ్ళి అక్కడ సంజీవరెడ్డి గారితో మాట్లాడారట. ఎవరంటే, ప్రకాశం గారు పంతులు గారిని మా ఊరి మీ రోడ్డు పక్కన ఒక్క 5 నిమిషాలు ఉండమానండి, ఎట్లయినా సరే దింపండి, రోడ్డు పక్కనే, ఏమీ అక్కర్లేదు, 5 నిమిషాలు ఉంటే చాలు, మేమందరం సమావేశమైనాం అని అంటే, ప్రకాశం పంతులు గారు అడిగారట సంజీవరెడ్డి గారిని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చందా ఏమైనా ఇస్తారంటే దిగుతా అన్నారట. చూడండి ఎంత నిస్వార్థ సేవకులు. సేవకుడు అంటే నిజమైన నేతలు, నాయకులు అంటే అట్లా ఉండాలి. ప్రకాశం పంతులు గారు అడిగారు కాంగ్రెస్ పార్టీకి చందా ఇస్తారంటే దిగుతా అన్నారట. అంటే వెంటనే సంజీవరెడ్డి గారు అన్నట్ట ఇప్పిస్తారని తప్పకుండా అన్నట్ట. సంజీవరెడ్డి గారు మా అన్నగారు చెప్తే, మా అన్నగారు అప్పటికప్పుడు 1016 ఊర్లో పోగు చేసి 1952 మాట ఇది, సుమారుగా 52-53 మాట ఇది, 1016 పోగు చేసి ఒక వెండి పల్లెలో రెడీ చేసి అట్టే పెట్టి రోడ్డు పక్కన రెడీగా ఉన్నాము. అప్పటికప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వచ్చాము. 1000 మంది జనం పోగైనారు. సంజీవరెడ్డి గారు కారు ఆపారు. పండు ప్రకాశం పంతులు గారు దిగారు. దిగిన తర్వాత అక్కడ పీర్ల కొట్ట ఉంది, పైన కప్పంతా సగం లేచిపోయింది. అయినా సరే కుర్చీ వేసి టేబుల్ వేసి వారిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఏమిటయ్యా ఎవరు ఇది అడిగారు. ఫలానా ఊరండి, మా అన్నగారు చెప్పారు, నేను ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తనండి, మా ఊళ్ళో వాళ్ళు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేము ఇక్కడ పార్టీలో చేరాము. మేమందరం కూడా ఈ కొద్ది పారితోషికం మీకు ఇద్దామనే ఉద్దేశంతో మేము సిద్ధంగా ఉన్నామండి అంటే అలాగా అన్నారు. చేరి చే బుధాన ఒక సంచి ఉంది వారికి, గుడ్డ సంచి, ఇవ్వండి ఇవ్వండి, సరే చెప్తాం, మంచి బాగుంది, సంతోషం, కాంగ్రెస్ పార్టీకి మీరు సేవ చేస్తుందని సంతోషం అన్నారు. టేబుల్ మీద వెండి పల్లెల్లో తాంబూలం పెట్టి అరటిపండు పెట్టి వేరుడు పదార్థాలు పెడితే ఈ వెండి పల్లెం కూడా మీరు ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి అని అడిగారు. అడిగితే చమత్కారంగా అడిగారు. వీరేమంటే గౌరవంగా ఇద్దామని పల్లెల్లో పెట్టి ఇచ్చారన్నమాట. పెద్దవారు కదా, మామూలు పల్లెలు ఇత్తడి పల్లెలో రాగి పల్లెలో ఇస్తే ఎట్లా బాగుండదు కదా అని ఉద్దేశంతో వీళ్ళు అనుకున్నారు. అనుకుని వీళ్ళ సడన్ గా వారు అడిగేటప్పటికీ మా అన్నగారు ఏమన్నారంటే, సార్ వెండి పల్లెం కూడా తీసుకెళ్ళారు సార్ మీరు అనేటప్పటికి, మీ మనసు నాకు తెలుసయ్యా, గౌరవం కోసం అందులో పెట్టారు అని, పల్లెలు తీసుకోండి అని చెప్పేసి, నాకు 1000 పదాలు చాలు అని సంచిలో వేసేసుకుని, అప్పుడు ఒక 5-7 నిమిషాలే, అంతకంటే ఎక్కువ లేరు వారు. మా పార్టీని వృద్ధి చేయండి, పార్టీని వృద్ధి చేయండి, పార్టీని మనం కాపాడుకోవాలి అన్నారు. అంతే కారు ఎక్కి వెళ్ళిపోయారండి. అవునండి అవునండి, ఆయన ప్రకాశం పంతులు గారి యొక్క దైవం నిజాయితీ నిజంగా కళ్ళకు కట్టినట్టు మీరు చూపించారు. అందులో నాకు చాలా సంతోషం కలిగింది. అన్ని పాత్రలో గొప్పగా జీవించారు మీరు. మీ తాతగారు చూసుకునే మహా అదృష్టం కలిగింది నాకు. అది నా జన్మ సార్థకం అనుకున్నాను అనమాట. తర్వాత తెలిసింది అనమాట, మా అన్నయ్య గారు క్రమక్రమంగా చెప్పారు తర్వాత ప్రకాశం పంతులు గారి గురించి. ఆ తర్వాత మీ సినిమా, ప్రతి సినిమా కూడా 2-3 సార్లు చూశారండి మీ సినిమాల పాటలన్నీ కూడా. ఆ సినిమాలన్నీ కూడా చాలా గొప్ప విశేషం. మీకు నా యొక్క అభినందనలు. మీరు ఇంకా చాలా చాలా పాత్రలు పోషించాలి మాకు అని మా కోరిక అండి. అది తప్పకుండా అండి. ఇప్పటికే 81 సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయారండి.
అంటే నాకంటే రెండేళ్ళు పెద్ద. మీరు అందుకే మీకు పాదాభివందనం చేస్తున్నారు. మీ ద్వారా మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా పాదాభివందనం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. భగవంతుడు ఎప్పుడు కూడా మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుందండి. అది స్వార్థం లేకుండా, మనిషిలో ఉన్నటువంటి కల్మషం ఏమీ లేకుండా కూడా మనం జీవితాలు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాలని మనం జీవించాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అదే విధంగా నేను కూడా కల్మషం లేకుండా ఉంటానండి. మంచి అంటే మంచి చెప్తాను, చెడంటే చెడు చెప్తాను, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తాను అన్నమాట. ఈ పాత్రల ద్వారా మీరు గొప్ప సందేశం ఇచ్చారండి ప్రపంచానికి. అదే గొప్ప విషయం అండి. మీ జన్మ చరిత్రార్థం అయిందండి. మీ చూసిన మా జన్మ చరిత్ర సార్థకం అయిందండి. అవునండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. మనతో పాటు ఇంకొక హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నర్సయ్య అండి, నేను ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను. బాగున్నారండి అశ్వన్ గారు? బాగున్నానండి. మనతో పాటు విజయ్ చందర్ గారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, మా బాబా ఇష్టదైవం, చాలా ఇష్టదైవం. అంటే నేను బాగా చేసింది దేవుళ్ళలో సాయిబాబా. ఆ రూపంలో మీరుంటారండి. అసలు సాయిబాబా అంటేనే మీరు, మీరంటే సాయిబాబా. అది అందులో లీలమ్మ మిమ్మల్ని చూసుకునే సాయిబాబా అనుకుంటామండి మేము. అంత పాత్ర ఎంత అద్భుతంగా చెక్కింది దాన్ని, దాని డైరెక్షన్ కానీ మీరు కానీ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. అది ఎన్నిసార్లు చూసినా కానీ అసలు ఆ సినిమాను, మనకు బోర్రాని సినిమా అంటే మాకు సాయిబాబా, శ్రీ సాయిబాబా. నాకే ఆశ్చర్యం వేస్తుందండి, అసలు ఆ పాత్రని ఎలా వేయగలుగుతాను, ఎలా చేయాలి, ఏమిటో ఒక దేవుడి పాత్రలా కనబడుతుంది. కానీ ఆయన్ని ఎలాగ నేను చేయాలి అంటే అప్పుడే నాకు అనిపించింది అనమాట. అది ఎలా చేయాలో, ఏం చేయాలో, అది నీకెందుకు నువ్వు వెళ్ళి అక్కడ యాక్ట్ చేయి, మేము ఉన్నాం కదా, ఎలా ప్రవేశిస్తాను అన్నట్టుగా ఆయన పరకాయ ప్రవేశం చేశారని. మీరు మళ్ళీ మీ ఆ పాత్రకి ఎవరిని చేసినా కానీ వాళ్ళ మీలాగా చేయలేకపోతున్నారు. నేను ఆ పాత్ర వేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా నేను చేసే పద్ధతిలో, నేను యాక్ట్ చేసే పద్ధతి చూసి పక్కకి పిలిచి, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో, ఏంటి ఆ విరుపులు ఏంటి, ఆ చేష్టలు ఏంటి, ఆ వేలు తిప్పడాలేంటి, ఒక కరుణామయుడు ఎలా చేస్తా అంత పవిత్రంగా చేయాలి అన్నారు. నాకు తెలీదు నేను ఏం చేస్తున్నాను, ఆ వేషం వేసిన తర్వాత అలా వచ్చేస్తున్నాను, నేను ఏం చేయమంటావు అని అడిగితే, నువ్వు చాలా తగ్గించాలి, ఎక్కువ ఎక్కువ చేసేస్తున్నావు, ఓవర్గా చేసేస్తున్నావు అన్నారు. ఇంత చేసి ఆ వేషం వేసుకున్న తర్వాత మాత్రం నన్ను నేను మర్చిపోయి అలా చేశాను. అది నిజంగా ఇవాళ ఆ నడకల గిడకలు కూడా అంతా జనం కళ్ళల్లో కాదు, వాళ్ళు ఎప్పుడు ఆంధ్రదేశంలో నేను ఆ పని మీద ఈ పని మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ నడకలు అంటే వాళ్ళకి ఇష్టం. ఎలా నడుస్తారు సార్ ఆ నడక, బాబా అలాగే నడిచేవారు అని చెప్తుంటే నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంటుంది అనమాట. చాలా అద్భుతంగా అలానే కర్ణమాయుడు కూడా అండి, మీరే యేసు ప్రభు అంటే మీరే అన్నట్లుగా. తర్వాత యేసు ప్రభుని చూడలేం కానీ మిమ్మల్నే యేసు ప్రభు లెక్క. ఎంత అద్భుతం అండి అది లాస్ట్ సీన్ అయితే, ఎంత ఏదో అసలు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చెప్తే ఎక్కువ చూసేవాళ్ళము. విజయ్ చందర్ గారు, ఇవాళ ఒక స్పెషల్, మా లైఫ్ లో కూడా ఇవాళ ఒక స్పెషల్ డే అండి. ఇవాళ మా నాన్నగారి 60వ పుట్టినరోజు. మా ఇంట్లో మా అమ్మ నాన్నగారి షష్ఠి పూర్తి. మళ్ళీ మా నాన్నగారికి సాయిబాబా అంటే పంచ ప్రాణాలు, అందుకని ఆయనకి ఆయన బర్త్డే గిఫ్ట్ గా నేను అనుకున్నాను అనమాట మీతో ఎలాగైనా ఆయన ఆయన్ని మాట్లాడించాలి అనేసి. సో అది ఇవాళ అందుకు కూడా నేను ఐమ్ వెరీ హ్యాపీ మీరు మా షోకి రాగలిగారు అని. ఇదంతా మన చేతిలో ఏమన్నది, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మీట్ అవ్వాలన్నది అంతా రాసి పెట్టి ఉంటుంది అనమాట. ఆ భగవంతుడు ఆలోచన లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు కలవటం కానీ ఇలాగా ఇసి తెలియకుండా కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటాం. ఆ కొత్త వారితో మనం మళ్ళీ ఎంత దగ్గర అయిపోతామో మనకు తెలియదు. అదంతా ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని కలవటం అన్నది అది ఎక్కడో రాసి పెట్టుంటుంది అనుకుంటా. మీరు ఇది మూవీస్ కాకుండా ఇంకా ఏమన్నా చేస్తూ ఉంటారు, అంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ప్రస్తుతం? ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నాకు పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఏంటంటే
ఒకటి చాలా విచిత్రమైనటువంటి ఇది జరుగుతుంది. మనకి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఆల్మోస్ట్ 90 ఇయర్స్ అయింది, 90 ఇయర్స్ అవుతుంది సినిమా ఇండస్ట్రీ వచ్చి. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి మామూలుగా చూస్తే ఆంధ్ర రాష్ట్రం నుంచి కొన్ని వందల వేల మంది ఆర్టిస్ట్ అలా పుట్టుకొస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళంతా కూడాను వెళ్ళి చెన్నైలో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎక్కడికి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్కి వచ్చేసారు. కానీ అదేం విచిత్రమో తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళంతా గొప్ప నటులు అవుతారు. రంగారావు గారి నుంచి, కన్నమ్మ దగ్గర నుంచి, శారద గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అక్కడ పుట్టారు. పుట్టడమే కాదు, ఈ ఆర్టిస్ట్ అంతా కూడాను ఆ తమిళ్లోను మలయాళంలోను కన్నడలోను అన్ని భాషల్లో కూడా ప్రతిభ సంపాదించి మహత్తరమైన నటులుగాను ఆ నటీమణులుగాను తీర్చిదిద్దబడ్డారు. కానీ అదేమిటో తెలియదు, కానీ ఆ నాకు తెలిసింది రాజమహేంద్రంలో మాత్రం నిడమర్తి వారు అనే వారు ఒక్క స్టూడియో కట్టారు అంతే. అది కూడా కారణాలు చూసినప్పటికీ అలాగా అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి, ఏమిటి ఆంధ్ర రాష్ట్రం నుంచి మామూలుగా సంచులు పట్టుకుని వెళ్ళినటువంటి మహానుభావులు అంటే వాళ్ళు కోట్లు కోట్లు లక్షలు 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 సంపాదించారు, కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం డెవలప్ చేయాలి, మనం ఏదో ఇది చేయాలని ఆలోచన రావట్లేదు అనే ఉద్దేశంలో కలిగి, అయ్యా ఇక మీదట ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఇవాళ తెలుసుకుంటున్నారు, ఇక మీదట ఆంధ్ర రాష్ట్రంలో కని విని ఎరిగినటువంటి మహత్తరమైనటువంటి డెవలప్ జరిగి తీరుతుంది, ఇక్కడే సినిమాలు నిర్మించబడతాయి, ఇక్కడే గొప్ప ఆర్టిస్టులు పుట్టబోతున్నారు. ఎందుకంటే అసలు ఆర్టిస్టులు అన్నది ఆంధ్రదేశం నుంచే మొదలవుతారమ్మా. మీరు చూడండి ఎంతమంది వస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఆ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే 90% ఉంటారు. ఓ 10% ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప. ఖచ్చితంగా ఈసారి ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ డెవలప్ ఇన్ సచ్ ఎ మేనర్ ఈవెన్ అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకునేలాగా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని. ఎందుకంటే ఒక విశాఖపట్నం ఒక మనకి లేనిలో అన్నీ ఉన్నాయి, ఏ లేని లోటే లేదు. అలాంటిది వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సముద్రం మనకుంది, ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇలాగా ఈ డెవలప్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈనాటి మా పెద్దలు ముఖ్యంగా అవర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ బెంట్ అపాన్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మహత్తరమైనటువంటి కళాకారులకు నిలయంగా తీర్చబడుతుంది. ఇక్కడ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాం, నేషనల్ గా ఇంటర్నేషనల్ గా కూడా మన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం అనే ఒక పట్టుదలతో ది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఇవాళ చాలా గొప్పగా ఉంది. తప్పకుండా ఈ ఎఫ్డిసి తరఫున మేము అనుకుంటున్నాం అన్ని జరుగుతాయని జరిగి తీరుతాయని నమ్మకం మాత్రం ఉంది. మేము కూడా మీకు అవన్నీ జరగాలని మీరు అనుకున్నవన్నీ చేసి ఇంకా ఇంకా కొత్త కొత్త ఆర్టిస్టులకి ఒక చోటు వాళ్ళున్న ప్రదేశంలోనే, అంటే ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఒకటి కట్టి వాళ్ళకు కూడా ఒక యూనో ఒక ఫ్యామిలీ హోమ్ లాగా ఒక ఫీలింగ్ వచ్చేలాగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం అండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా జరిగి తీరుతుంది. అండ్ వీ విల్ బి కంపీటింగ్ విత్ ఇంటర్నేషనల్ గా చేసే రోజు కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వి హావ్ గాట్ ద కైండ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆర్టిస్ట్ ఇవాళ యంగ్ జనరేషన్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక మాణిక్యం లాంటి వాళ్ళు అనమాట. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో దాంట్లో యంగ్ జనరేషన్ లీడర్స్ ఉన్నారే, ఎలాంటి నటులు ఉన్నారు, ఎలాంటి డాన్సర్స్ ఉన్నారు, ఎలాంటి గొప్ప క్రియేటివిటీ ఉందన్నమాట డైరెక్టర్స్ లో కానీ ఆర్టిస్టులో కానీ ప్రొడ్యూసర్స్లో కానీ. తప్పకుండా ఈసారి వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ వచ్చేమని కాదు, హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడికి, మనం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి మీరు ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, కానీ అక్కడ డెవలప్ చేయండి. డెవలప్ చేయడానికి మీరు కంప్లీట్గా డెవలప్ చేసుకుంటే అక్కడ కూడా పోవాలి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రెండు రాష్ట్రాలు బాగా డెవలప్ అవుతే గొప్పే కదా, రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలని కోరుకోవాల్సినటువంటి పరిస్థితి నాది. నేను ఆలోచన ఆ విధంగా చేస్తాను.
అవునండి, మీతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు వచ్చున్నారు. మన సమయం దాటిపోయింది కానీ మీరు ఈ కాల్ మాట్లాడచ్చు. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, మనతో మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు కనెక్ట్ అయి ఉన్నారండి. పాపం వీళ్ళు ఇందాక నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. హలో, ఎవరండి మాట్లాడేది? హలో హలో, కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. పాపం వాళ్ళకి సిగ్నల్ లేనట్టుంది. ఆయన ఇందాక నుంచి ట్రై చేస్తున్నారని నేను ఒకసారి మళ్ళీ చూద్దాము అని కాల్ తీసుకున్నాను. సో అదే, మన సమయం కూడా దాటిపోయిందండి ఇవాళ. అండ్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మీ ఫోటో కనిపిస్తుంది, అందరి మనసుల్లోనూ మీరు ఉంటారు. ప్రతి భక్తుడి గుండెల్లోనూ బాబా గారి రూపంలో కానీ, యేసుక్రీస్తు రూపంలో కానీ మీరు ఎప్పుడూ ఉంటారు. ఒక పాట ఉంది మీరు నటించిన సాయిబాబా మహత్యం సినిమాలో, నీవు మావలే మనిషివన్నీ. ఆ పాటలాగా మీరు ఏ బయోపిక్ ఇప్పటిదాకా చేసిన బయోపిక్స్ అన్నిట్లోనూ మీ ప్రతిరూపాలు మేము చూసుకుని, అదే ఆ ఒక్కొక్క పాత్ర మీరు వేసిన వాటన్నిట్లోనూ, ఇందాక కాలర్స్ చెప్పినట్లు కూడా మీరు ఇలాగే ఉంటారేమో, ఆయన ఇలాగే ఉంటారేమో అని అనిపించేలాగా మీ మిమ్మల్ని చూస్తే మాకు అవే గుర్తొస్తాయి. అండ్ ఇవాళ మీరు మా షోకి రావడం, మీ అనుభవాలు మాతో పంచుకోవడం, ఇవన్నీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ మీరు మా షోకి వచ్చినందుకు. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు కూడా ఫస్ట్ టైం వచ్చి మొత్తం మీద ఇవాళ మీ షోతో ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో మాట్లాడే ప్రతి ఒక్కరితో వాళ్ళతో మాట్లాడటం, వారందరూ కూడా చూస్తూ ఉంటాం. తర్వాత మీరు చెప్పినట్టుగానే ఈ రికార్డింగ్ మళ్ళీ రేపు ఎల్లుండి కూడా అందరూ చూస్తూనే ఉంటారని ఏదో సందర్భంలో నువ్వు కూడా చెప్పారండి. కాబట్టి అదే మనకి యూట్యూబ్ లింక్ వస్తుందండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ లింక్ ఎప్పుడైనా వినొచ్చు, ఎవరైనా ఎప్పుడైనా వినొచ్చు. మాకు యూట్యూబ్లో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అని ఒక ఛానల్, అదే ఒక టైప్ చేస్తే ఇప్పుడు మన ప్రతి ఇంటర్వ్యూస్, మనం చేసే ప్రతి ఇంటర్వ్యూలు అక్కడ ఉంటాయి. సో ఎప్పటికీ వాళ్ళు వినొచ్చు, ఎప్పటికీ మన ఇప్పుడు షో మిస్ అయినా ఇవాళ ఎవ్రీబడి కెన్ లిసన్. ఆ లింక్ నేను మీకు పంపుతానండి. ఒకసారి మళ్ళీ చెప్పది యూట్యూబ్. నేను మీకు పంపుతానండి లింక్ వచ్చిన వెంటనే. నేను ఫస్ట్ ఒకసారి దీంతో చెప్తే ఆ వినేవాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా తెలుస్తున్న ఉద్దేశంతోనే. అలాగేనండి, మన రేడియో పేరు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. సో మనం యూట్యూబ్కి వెళ్ళి సర్చ్ ఫీల్డ్లో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అని కొడితే, ఆ టైప్ చేస్తే ఇప్పటిదాకా మనం చేసిన అన్ని ఇంటర్వ్యూస్ అండి, నేనే కాదు ప్రతి ఆర్జే చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను విజయ్ చందర్ గారితో మాట్లాడుతున్న ఇంటర్వ్యూ కూడా 2-3 రోజుల్లో మేము అప్లోడ్ చేసేస్తాము. సో మీరు ఇవాళ ఎవరైనా మిస్ అయినా, ఫస్ట్ నుంచి వినలేకపోయినా, మీరందరూ యూట్యూబ్లోకి వెళ్ళి మా లింక్ని చూసి మీరు ఈ షోని మళ్ళీ అక్కడ కూడా తిరిగి వినొచ్చు. సో అదే అండి, నేను మళ్ళీ మీకు పర్సనల్ గా లింక్ కూడా పెడతానండి. చాలా థాంక్స్ అమ్మా, చాలా థాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ఐ థింక్ యు హావ్ డన్ ఎ బ్యూటిఫుల్ థింగ్, బ్యూటిఫుల్ వే ఆఫ్ మొత్తం మీద మాట్లాడుతూ చాలా బాగా చేసావు అమ్మా. ఐ కీప్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ అవ్వాలని ఆ భగవంతుడు ఆ కరుణామయుడు ఆ బాబా నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో యా థ్యాంక్ యూ అండి. సో ఇవాళ షో విన్న వారందరికీ, కాల్స్ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. తిరిగి వచ్చేవారం మరొక స్పెషల్ సెలబ్రిటీ లెజెండ్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.